ఇది తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి ఈ ఉద్యోగ ఉద్యమకారులు అదేవిధంగా ఉద్యోగులే కావచ్చు యావత్ యూత్ మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఆకాంక్ష కోసం అయితే కొట్లాడినరో ఆ ఆకాంక్షను పూర్తిగా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు ఇలా ఈ కేసీఆర్ అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక డిమాండ్ చేస్తున్నాం అదే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఇదే ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇవాళ సగల జన్ల సమ్మె సక్సెస్ కావడానికి ఇవాళ ఈ ఉద్యమ ఈ రాష్ట్రం రావడానికి క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యోగులను చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఈ మూడు వందల పది జీ పదిహేడు జీవో ద్వారా ఇవాళ స్థానిక ఆధారంగా చేసుకొని చెప్పి నువ్వు సీనాటి తీయాలి తప్ప మొత్తం మీద సీనాటి తీస్తే గుట్టకోవళ్ళను పుట్టగోళ్ళను వేసే పరిస్థితి చేస్తూ ఉన్నావు దాని ద్వారా ఉద్యోగస్తులు అయ్యో అన్నవ రామచంద్ర అనే చెప్పే పరిస్థితి ఎదురేస్తూ ఉన్నది అదేవిధంగా వాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉంటారు భర్త దగ్గర భార్య దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉద్యోగాలు చేసుకునే సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలా ఉద్యోగస్తుల తరపున బండి సంజయ్ గారు దీక్ష ఇది కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తే అక్రమ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన బిడ్డ జైల్లో పెట్టినంత మాత్రం నువ్వు ఉద్యమం ఆగదు అదే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మీలాగనే పిచ్చి పనులు చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉద్యమం ఊవెత్తనా లేచింది ఈ రోజు కూడా అదే పరిస్థితి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మీరు ఉద్యోగస్తులను అట్లా ఆ విధంగా చేస్తే ఇలా నిరుద్యోగులను నిరుద్యోగ వృత్తి ఇస్తారంటివి కనీసం ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితులను పట్టుకునే పరిస్థితి లేదు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగులను కూడా నువ్వు బతకనిచ్చే పరిస్థితి లేవు ప్రజా సమస్యలు కోసం మాట్లాడేటువంటి ప్రజానాయకులను కూడా నువ్వు కనీసం జేళ్లలో పెట్టి వాళ్ళను చిత్రహింసలు చేసి వాళ్ళ మీద అత్యధిత ప్రయత్నాలు చేస్తున్నందుకు మేము వ్యతిరే తీవ్రంగా బీజేపీ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం ఖబర్దార్ కేసీఆర్ మీరు అరిచేతును అడ్డుపెట్టి సూర్యబీం సూర్యాస్తమయ సూర్యలను ఎట్లయినా ఆపలేరో అదేవిధంగా మీ అక్రమ తోటి మీ బెదిరింపులతో ఈ ఉద్యమాన్ని ఆరించే విధంగా మీరు చేసే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు మాత్రం ఊకునే పరిస్థితి లేదు చూస్తూ ఉన్నారు మీ పరిపాలన విధానం ఎట్లా ఉన్నదో మీ నియంత్ర పోగడం ఎట్లా ఉన్నదో రజాకారులు పరిపాలించిన విధంగా మీ పరిపాలన విధానాన్ని చూసుకుంటూ ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు హుజరాబాదులో ఏ విధంగా అయితే అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి బెదిరివ్వడం మద్యం చేయడం వాటిని అన్నింటినీ చూసిండు తెలంగాణ ప్రజలకు గుండెలలో పెట్టుకునే అది ఉంటుంది తేడా కర్రు కాల్చి పెట్టేటువంటి రోజు వస్తుంది ఆ రోజు మీకు దగ్గర పడ్డది అది ఉజరాబాద్తో స్టార్ట్ అయింది ఇవాళ ఈ ఉద్యమము ఇదే ఈ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీన్ జీవోతోటి ఇవాళ మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి జీవోను సవరించుకుంటూ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి బండి సంజయ్నే కావచ్చు ఇలా ఈటల రాజేందర్ లాంటి రాజేందర్ అన్నర్ లాంటి వాళ్ళను అదేవిధంగా ధర్మపురి అరవిందన్న లాంటి వాళ్ళను అంటే ప్రజా కోసం మాట్లాడేటం ప్రజా గొంతుకులను మీరు గొంతు విరిచే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనుక మీ ప్రవర్తన మార్చుకోకపోతే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం తిరుగుబడుగు చేస్తే మీ గడి గోడలు బద్దలైతే అని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉన్నది